అందరికీ నమస్కారం. ఈరోజు రాజధాని అంశంలో పవన్ కళ్యాణ్ గారు వైసీపీ పార్టీని ఏదైతే ప్రశ్నిస్తున్నారో దానికి సంబంధించి మేము ఒకటితుంది ఒకటే, ఇన్సైడ్ ట్రేడింగ్ అనే వ్యవహారం మీరు కొనసాగిస్తున్నారు, మీరు వెనక తెర వెనక మీరు ఇన్సైడ్ ట్రేడింగ్ నడిపిస్తున్నారు. అప్పట్లో అమరావతి రాజధాని ఏర్పడే టైంలో మీరు ఏదైతే మీరు ప్రశ్నించారు ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతుందని, అదే పని మీరు కూడా చేస్తున్నారు. అరే ఎదవలన మీకు బుర్ర బుద్ధి లేదా? అసలు మీకు బుర్ర బుద్ధి లేదా? మీ చేతుల్లో అధికారం ఉంది, రాజ్యాధికారం మీ చేతుల్లో ఉంది. అమరావతిలో ఏవైతే అవకతవకలు జరిపారో, ఎవరైతే భూ స్కామ్లు చేశారో, మీరు నిలదీయండి, తోలొలిచేయండి వాళ్ళకి. మీరు అవన్నీ వదిలేసి మా నాయకులు ప్రశ్నిస్తారయ్యా, మా నాయకులు ప్రశ్నించడమే మా నాయకుడికి ఉన్న హక్కు. ప్రశ్న మేము ప్రజల తరపున మేము పోరాడతాం, ప్రశ్నించకుండా మిమ్మల్ని ఎలా వదిలేస్తాం? మీరు తెర వెనక సూట్కేశ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యకలాపాలు మాకు తెలియాలనుకుంటున్నారా? ఇప్పుడు కొత్త రాజధానుల పైన ఈరోజు గొడవడ అమర్నాథ్ అనే ఏదైతే మనకి ముందుగా ఇప్పుడు జిఎన్ రావు కమిటీ రిపోర్టింగ్ ఇవ్వకుండా ఇవ్వక ముందే మీరు అప్పుడే లీకులు ఇస్తున్నారు. లీకులు ఇచ్చి మీరు ఆ ప్రభుత్వం చేసే పని మీరు కూడా చేస్తున్నారు. ఇప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు అని చెప్పి, ప్రతిదీ వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు అని చెప్పి మన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథరావు గారు అంటున్నారు, ప్రజలే మా వ్యక్తిగతం, మేము వ్యక్తిగతంగా తీసుకుంటాం ప్రజలకు అన్యాయం జరిగితే. మీరు ఒక మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి కొంచెం బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్నారు గుడివాడ అమర్నాథ్ గారు. అనకాపల్లి శాసనసభ్యుడిగా మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది చాలా అమానుషం. కరెక్ట్ అయిన పద్ధతిలో ప్రజాస్వామిక వ్యాఖ్యలు అయితే మీరు చేయట్లేదు. మీకు మా ప్రజలందరికీ తెలియాలి మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఎటువంటివో. మాట్లాడితే మీ నాయకులు ఓడిపోయారు 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 అని చెప్తారంటే, మీ నాన్నగారు ఓడిపోలేదా? మీ అమ్మగారు ఓడిపోలేదా? నువ్వు ఓడిపోలేదా? ఓటములు అనేది సహజం, ఓటమి గెలుపునే సహజం. మాకు అనవసరం మేము ఓడిపోయామా గెలిచామా ఇవన్నీ కాదు. ఓడిపోయినా సరే, ఒక్క సీట్ వచ్చినా సరే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రోడ్డుకి ఎన్నో అంశాలపైన, ఈ ఆరు నెలలు ఎన్నో అంశాలపైన లేవనెత్తుకొని ఆయన పోరాటం ఆయన పైన ఆయన చేస్తానయ్యా. మధ్యలో నీకేం నొప్పి? నీకు అధికారం వచ్చింది, నువ్వు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని తిట్టే విధంగా, వ్యక్తిగతంగా తిట్టే విధంగా. నీకు మినిస్టర్ పదవి కావాలంటే అది వస్తుంది, వ్యక్తిగతంగా తిడితే నీకు రాదు అది. నువ్వు ముందు పోయి అనకాపల్లి పో. అనకాపల్లి ప్రజలు నిన్ను శాసనసభ సభ్యుడిగా నేను ఎన్నుకున్నారు, కానీ నువ్వు అనకాపల్లి వెళ్ళవు. అనకాపల్లి నువ్వు వెళ్ళనే వెళ్ళవు. నీ వ్యవహారాలన్నీ నువ్వు అనకాపల్లి అక్కడ శాసనసభ్యుని నువ్వు గెలిచి నువ్వు ఎంతసేపు మిందులో ఉంటే నీకేమో ప్రజలకేమోపయోగం, నువ్వేం సేవలు అందిస్తున్నట్టు. నువ్వు మాట్లాడే వ్యక్తిగత దోషం ఏదైతే ఉందో ప్రజలందరికీ తెలియాలి, నా జన సైనికులకు కూడా తెలియాలి. దానికి సంబంధించి నేను మీకు వచ్చిన వీడియో చూపిస్తాను, అది ఒకసారి మీరు చూడండి. మూడు పిల్లలు ఏంటి? మూడు పిల్లలు నీకు బుర్ర బుద్ధి ఉందా? కనీసం నీకు బుర్ర బుద్ధి ఉందా? మా నాయకులు కొన్ని వందల సార్లు చెప్పారు, సాటి పరాయి ఇంటి ఆడదాని కోసం మనం లేవనెత్తకూడదు, పరాయి ఇంటి ఆడదాన్ని రోడ్డు మీద లాక్కూడదు అని చెప్పి. మీకు బుర్ర బుద్ధులు అసలు కనీసం సిగ్గు సరమైనది లేదా? మీకు మీ ఇంట్లో ఆడవాళ్ళ కోసం మేము ఏం మాట్లాడతాం? నీకు విశాఖపట్నం ముడిలు ఉన్నట్టు కదా, చెప్పండవా. మిందులో గిల్లు, ఋషికొండలో గిల్లు, భీమిలో గిల్లు, ఎవరికి ఎస్టో స్థలాలు తీసుకుని వెళ్తున్నాం, ఏం కార్యకలాపాలు సాగిస్తున్నావు గెస్ట్ హౌస్లో? నేను కూడా వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తుంది. నీకు దమ్ముంటే విధానపరమైన విమర్శలు చేయండి రా, ఒక పాలసీల గురించి మాట్లాడండి. మేము ప్రజల తప్పు మాట్లాడుతున్నాం, అందరూ తప్పుంటే ఖండించండి. మాట్లాడితే మూడు పిల్లలు మూడు పిల్లలు మూడు పిల్లలు అదే మూడులో ఉంటారే రా, 151 మంది ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా మేము మాట్లాడలేక. జగన్ రెడ్డి గారు కార్యకలాపాలు బెంగళూరులో ఏం జరుగుతున్నాయో మాకు తెలియక, మా నాయకులు దాని మీద స్పందించలేక మాట్లాడలేక ఎందుకు? సాటి ఆడదాని కోసం మాట్లాడాల్సిన అవసరం మనకి ఏంటి? వ్యక్తిగతంగా మనకి ఎందుకు? ప్రజాస్వామ్యంలోకి వచ్చాం, ప్రజల తరఫున పోరాడడానికి వచ్చాం. మీరు ఒక పార్టీ వచ్చారు, మేము ఒక పార్టీ వచ్చాం, ప్రజల తరఫున పోరాడుతున్నాం. మాట్లాడితే వ్యక్తిగతమైన విమర్శలు. నువ్వు ఇదే కంటిన్యూ చేస్తే, నాది ఉత్తరాంధ్రనే, నువ్వు ఇదే కంటిన్యూ చేస్తే వ్యక్తిగత దాడులేని వ్యక్తి కంటిన్యూ చేస్తే పిచ్చోడే, పవన్ కళ్యాణ్ పిచ్చోడే, పిచ్చాసుతుల్లో జాయిన్ చేస్తావా? పిచ్చోడే, ప్రజల తరపు పిచ్చోడి, విలాసవంతం జీవితం ముందుకొని ప్రజల సేవ కోసం వచ్చాడు చూడు పిచ్చోడి, పిచ్చి పిచ్చి వాగుడు వాక్. నోటికి ఎంత వస్తుందో మాట్లాడితే కనుక నీ వ్యక్తిగత జీవితం మొత్తం మేము బయటపడతాం.
ప్రతి జన సైనికుడికి తెలిసిన జీవితం ఏంటో ఒళ్ళు దగ్గర పెట్టుకొని విధానపరమైన విమర్శలు చేయి, స్వాగతిస్తాం. మళ్ళీ నోరు జారేమో తాట తెస్తాం. జై జనసేన, జై. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.